బెజ్జంకి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ ఘటనకు నిరసనగా రేపు రాష్ట వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని పిలుపునిస్తున్నామన్నారు తమ్మినేని. బాధితుల్ని చూడటానికి ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం ఆంక్షలు పెడుతుండటంపై మండిపడ్డారు తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మొత్తం ఘటనపైన న్యాయ విచారణ సాగించాలి. కేవలం ఒక విఆర్ఓని సస్పెండ్ చేశారు. విఆర్ఓ కాదు బాధ్యుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు చూస్తున్నాం. ఇటీవల కాలంలో ప్రతి ఘటనకు చిన్న చిన్న ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు. వాస్తవంగా పెద్దల యొక్క, తిమింగలాల యొక్క బండారం బయటికి తీయడం లేదు. మొన్న నేరేడులో జరిగిన ఘటనకు కూడా ఇదే రకంగా స్పందించారు. వాస్తవమైనటువంటి అధికారులపైన చర్య తీసుకోలేదు. ఇప్పుడు కూడా శ్రీనివాస్ పరశురాములు ఈ ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమైనటువంటి రాజకీయ నాయకుల పైన, స్థానిక ఎమ్మెల్యే కానీ లేక జడ్పీటీసీ మెంబర్ కానీ, హరీష్ రావు గారి బంధువులు కానీ, ఆయన కానీ, వీళ్ళెవరి జోలికి పోకుండా, వాళ్ళపైన చర్య తీసుకోకుండా, వాళ్ళపైన కేసు పెట్టకుండా ఒక విఆర్ఓని మాత్రం బలిపోషణం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి సంపూర్ణంగా న్యాయ విచారణ జరగాలి. వెనకున్న రాజకీయ రాబందుల పైన కూడా చర్య తీసుకో